హలో బిత్తిరి తాతయ్య రాండి, మాట్లాడింది రవి ముద్రాజ్. హలో రవి ముద్రాజ్ సార్, నా పేరు కేశవ రెడ్డి అండి, రాష్ట్రీయ వానరసేన. చెప్పండి. ఏం లేదండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ. హలో 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 బిత్తిరి తాతయ్య గారు, హలో బిత్తిరి తాతయ్య గారా మాట్లాడేది? అవునండి, నేనే బిత్తిరి సత్తు రెడ్డి గారు. చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా భగవద్గీత, బిల్లు బిల్లు గీత అని పెట్టారు కానీ మీరు. హలో, మీరు చాలా చేసి ఉంటారండి మీరు, అంటే హిందువులని కించపరచని కానీ ఇవన్నీ చేస్తారా మీరు భగవద్గీతను? మీరు వేరే స్లాంగ్లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాం మేము, ఇన్ని చేసారు మీరు, ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీతను కించపరచు చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడదు వినండి. మేము పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్, నువ్వు పార్టీ అనకు ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చా మీద? నేనే కంప్లైంట్ ఇచ్చినాం, నేనే కంప్లైంట్ ఇస్తున్నాం. నీ మీద అంటే ఉంటుంది, నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుకున్నావేమో, నీకు లీగల్ ఎట్లా ఉండి చెప్పాను చెప్తాం నువ్వు అనుకుంటున్నావు, అర్థమైనా? హిందూ దొరికింది సమాన భేదం చెప్తున్నావు. హిందూ ఆర్గనైజేషన్, నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, బాబుగా గీతను కించపరుస్తున్నావు నువ్వు, అర్థమైందా? ఎవరిని మరి హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ఉంటా నీకు చెప్పించేయాలన్నా అని ఏదో నువ్వు ఎత్తుల మాటలు మాట్లాడు. భగవద్గీతను కించపరుస్తావా నువ్వు? భగవద్గీతను పెళ్లి గీతాన్ని ఎట్లా పెట్టావు నువ్వు? నాకు చెప్పు, నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా, పది నువ్వు ఎట్లా ఎట్లా పెట్టావు చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవ్ రెడ్డి. ఎంతో కదా ఏజ్ అండి? నాదా 45 ఏళ్ళు. నేను 46. 46 నాకు సంవత్సరం, నువ్వు పెద్ద నేను అంతే. కానీ హిందువులను, నేను ఒక నిమిషం, హిందువులను గౌరవించే విధంగా ఉంటూ నువ్వు ఏం చేసుకో, నువ్వు అన్ని మర్తాన ఒకటి గుర్తుపెట్టు ఒక నిమిషం. సత్య గారు ఒక నిమిషం చెప్తున్నా, నా పేరు అదే కదా. ఏంటి నీకు నచ్చలేదుగా? ఏదైతేనేదిగా? ఏది? అవును నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. 1000 మందికి ఎవరు ఎవరికి నచ్చింది 1000 మంది? అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత మార్చుకుంటా భగవద్గీత మీద పెడతావా? సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు. నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది, బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగ్లు అవసరం లేదు, అర్థమైనా? ఇగో అందరికి అందరు ఉంటారు, అందరికి అందరు అంటూ ఉండొచ్చు. నువ్వు మాట్లాడేది మాట్లాడచ్చు, అర్థమైందా? ఏంటి కేశవ రెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్, రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకు కించపడతావు, అర్థమైందా? హిందూ ధర్మం కోసం పాటు పడతా. నువ్వు ఏం పాటు పడతావో ఏం చేస్తావో వీడియో ముందుగా తెలిసిపోతావు. నేను చెప్పేది వినో, నువ్వు చెప్పేది నేనేది వీడియో పెట్టాను. ఎందుకు ఎందుకు చెప్తారు? ఏం ఇప్పుడు కించపరచుకుంటాను, నీకు స్థానం చెప్తాను. ఇంకా ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. నేను ప్రచారం చేశాను, నేను ప్రచారం చేశాను, నీకెందుకు కించపరచుకుంటా నీకు చెప్తారు? ఏంటి నీకు నీకు హిందువులకు కించపరుస్తుంటే ఇక నీకు స్థానం తప్పాలా? నువ్వు చేసేది ఇంకా నేను సుఖమైన పని అని చెప్పి నీకు స్థానం తప్పాలి. రాస్తున్నది ఏంటో నువ్వు పండుగ, నేను శ్లోకాలు పాడతా, నువ్వు ధర్మం ఉన్న హిందువులు ఉన్నావు గాను ఒక శ్లోకం పాడితే పాడతా. నీకు అడగవలసిన అవసరం మాకు లేదు, కించపరచుకుంటాను మాట్లాడి ఏదో ధర్మం అని ఏదో డైలాగులు అవసరం లేదు, అర్థమైందా? నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పుకోవచ్చు, నువ్వు అర్థమైందా? నేను హిందువును, నేను శ్లోకాలు వాడతాను, వాడే శ్లోకాలు తిరిగి పాడుతున్నా ముందలా. నువ్వు హిందువులు పాడాల్సిన అవసరం లేదు మాకు, అర్థమైందా? ఏ ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు. నీకు లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలని అట్లా చెప్తాం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని రైతులు ఎదుర్కోగలరు బయట. హిందూ సమాజము నీవు, నువ్వు 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 కూడా అప్పనివే లేవు. నువ్వు పెద్ద హిందూ అని నువ్వు ఫీల్ అవుతున్నట్టు, నువ్వు నువ్వు కూడా ఏం ఫీల్ కాకట్లా, అర్థమైందా? ఇప్పుడు ప్రశ్నిస్తాం, అర్థమైందా? బరాబర్ ఎదుర్కోవాలన్నా ఎదుర్కో, 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 రైట్, ఎదుర్కో.